మత్తుకు కొత్త దారులు వెతుకుతున్నారు దాని బానిసలు డ్రగ్స్ చాలా ఖరీదు కావడంతో వాటికి రీప్లేస్మెంట్ గా చౌకైన మార్గాలను అన్వేషిస్తున్నారు తక్కువ ఖర్చుతో మత్తులో తూలించే పదార్థాల గురించి సర్చింగ్ ఎక్కువైంది అలాగే డ్రగ్స్ పై నిఘా ఎక్కువ కావడంతో సబ్స్టాన్సెస్ కోసం వెతుకుతున్నారు ఇప్పుడు రోగాలు తగ్గించే ఔషధాలను కూడా మత్తు కోసం ఉపయోగిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అవి మెడికల్ షాపుల్లోనే ఈజీగా దొరుకుతూ ఉండడంతో చాలా మంది అటువైపు మళ్ళుతున్నారు మార్కెట్లో మత్తు బిల్లల మాయాజాలం మందులను మరో రకంగా వాడేస్తున్న జనం నార్కోటిక్స్ లా మారిపోతున్న ఔషధాలు మెడికల్ షాపుల్లో గోల్మాల్ దందా బిల్లులు లేకుండా కొనుగోళ్లు ప్రిస్క్రిప్షన్స్ లేకుండానే అమ్మకాలు మత్తు కోసం కొందరు కొత్తదారులు వెతుకుతున్నారు సిటీలో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువే కోకైన్ హెరాయిన్ బ్రౌన్ షుగర్ ఎండిఎంఏ లాంటి డ్రగ్స్ అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి అయితే హైదరాబాద్ లో నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటుతో మత్తు మాఫియాలపై దాడులు ఎక్కువయ్యాయి ఎక్కడికక్కడే మాటు వేసి డ్రగ్ పెడ్లర్స్ ని పట్టేస్తున్నారు హెచ్న్యూ పోలీసులు పైగా కోకైన్ హెరాయిన్ లాంటి డ్రగ్స్ రేటు చాలా ఎక్కువ ఈజీగా దొరకవు మత్తుకు అలవాటు పడిన ప్రాణం ఊరుకోదు అందుకే వాటి సబ్స్టాన్సెస్ కోసం అర్రులు చేస్తున్నారు మత్తు బానిసలు డ్రగ్స్ దొరక్కపోతే రోగాలు నయం చేసే కొన్ని రకాల మందులను కూడా మత్తు పదార్థాలుగా వాడిస్తున్నారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిలో కొందరు కాఫ్ సిరప్ ఆల్ఫా జోలం టాబ్లెట్స్ ని కూడా మత్తు కోసం వాడుతున్నట్లు తేలింది అలాంటి వారిని వినియోగదారులుగా మార్చుకుంటున్న మెడికల్ ఏజెన్సీలు మెడికల్ షాపుల నిర్వాహకులు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్స్ లేకుండానే అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు దగ్గు ఒళ్ళు నొప్పులు తగ్గించేందుకు కోడైన్ ఫాస్ఫేట్ సిరప్ వాడేవాళ్లు దీనిని తీసుకుంటే మత్తుగా నిద్రపట్టేది కొద్ది రోజులకు ఈ కాఫ్ సిరప్ కొందరిని మత్తుకు బానిసలుగా చేసింది దీనిపై ఆందోళనలు వ్యక్తం కావడంతో 2018 జూలైలో తయారీ అమ్మకాలను భారత ప్రభుత్వం నిషేధించింది అయినప్పటికీ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమంగా తయారు చేస్తున్నారు ఈ సిరప్ ను ఫరీదాబాద్ కు చెందిన పవన్ అగర్వాల్ అమీర్పేట్లోని బయోస్పైర్ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు మహమ్మద్ బషీర్ అహ్మద్ కు సరఫరా చేస్తున్నాడు ఇతడి ద్వారా సైదాబాద్ కాలనీ వాసి సత్యనారాయణకు చేరుతోంది ఇతడు ఈ ఔషధాన్ని ఉప్పల్కు చెందిన అక్షయ మెడికల్ షాపు యజమాని పోచం వేణు ద్వారా అమ్మిస్తున్నాడు 40 రూపాయల ఖరీదైన ఈ సిరప్ ను 200 రూపాయలకు అమ్ముతున్నారు నాంపల్లి మెహదీపట్నం మలక్పేట అంబర్పేటలోని మెడికల్ షాపుల్లో వీటి అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఆగ్రా అండ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇతను ఈ కోడిన్ ఫాస్ఫేట్ తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్లో మహమ్మద్ బషీర్ అహ్మద్ అనే అతనికి అమ్ముతున్నాడు ఈ బషీర్ అహ్మద్కి బయోస్పియర్ మెడికల్ ఏజెన్సీ అని చెప్పి అంబర్పేటలో ఉంది అతను ఈ బ్లాక్ మార్కెట్లో సంపాదించిన అన్నీ కూడా సత్యనారాయణ ఇతను సైదాబాద్ కాలనీలో ఉంటాడు సత్యనారాయణ అనే అతనికి ఎటువంటి లైసెన్స్ లేదు అమ్మటానికి కానీ కొనడానికి కానీ ఇతను ఒక మెడికల్ షాప్ అక్షయ మెడికల్ షాప్ ఉప్పల్ వేణు అనే అతనికి అమ్ముతున్నాడు సో ఇట్లా బ్లాక్ మార్కెట్లో వస్తూ వీళ్ళంతా కూడా ఇది అక్కడ వచ్చిన కన్స్యూమర్స్కి ఆల్మోస్ట్ 5 టైమ్స్ ద రేట్ వీళ్ళు అమ్ముతున్నారు సో దీంట్లో టోటల్గా 1600 బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది దీని సుమారు 2.5 లక్షలు విలువ చేస్తుంది ఇది మానసిక సమస్యలకు వాడే ఆల్ఫా జోలం టాబ్లెట్స్ ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదు డాక్టర్ సూచనల ప్రకారం ఎంత వాడమంటే అంతే వాడాలి కానీ ప్రిస్క్రిప్షన్ లేకుండానే అమ్మకాలు జరుగుతున్నాయి రాజస్థాన్ లో ఈ మాత్రలు కవాడిగూడకు చెందిన అజంతా మెడికల్ ఏజెన్సీ ద్వారా కాచిగూడకు చెందిన గణేష్ ఫార్మాస్యూటికల్స్ నిర్వాహకుడు వెంకట సురేష్ బాబుకు బిల్లులు లేకుండా హోల్సేల్ గా వస్తున్నాయి అతను సిటీలోని మెడికల్ షాపులకు సరఫరా చేస్తున్నాడు వీళ్లు పరిచయస్తులైన కస్టమర్లకు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారు 20 పైసలు ఖరీదు చేసే ఒక్కో టాబ్లెట్ ను 12 రూపాయలకు అమ్ముతున్నారు అబ్దుల్ హఫీజ్ సర్దార్ మెడికల్ షాప్ నాంపల్లి మొహమ్మద్ అబ్దుల్ సమీ ఇది హైదరాబాద్ మెడికల్ షాప్ మంగల్హాట్ జహీరుద్దీన్ అహ్మద్ లైఫ్ ఫార్మా మల్లెపల్లి నీరజ్ సింగ్ మీరా మెడికల్ షాప్ జియాగూడ వీళ్ళే కాకుండా ఒక 10 అబ్స్కాండింగ్ పర్సన్స్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాము అయితే మొత్తం గ్యాంగ్ నుంచి మాకు 152,400 టాబ్లెట్స్ ఆల్ఫ్రాజోలం దొరికింది వీళ్ళ దగ్గర మల్లేష్ దగ్గర నుంచి స్విఫ్ట్ డిజైర్ కార్ కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ ఒక 10 మొబైల్స్ వీళ్ళ దగ్గర నుంచి జప్తు చేయడం జరిగింది సిటీలో జరుగుతున్న మందుల అక్రమ వినియోగంపై హెచ్న్యూకు సమాచారం అందింది దాంతో హెచ్న్యూ పోలీసులు వరుస రైడ్స్ చేశారు 2 కేసులలో 15 మందిని అరెస్ట్ చేశారు వీరి నుంచి 1,52,000 ఆల్ఫాజోలం టాబ్లెట్లు 1,160 కోడైన్ ఫాస్ఫేట్ సిరప్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు
పరారీలో ఉన్న మరో 10 మంది మెడికల్ షాపు నిర్వాహకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దందాకు చెక్ పెట్టేందుకు డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి ఇక నుంచి స్పెషల్ డ్రైవ్ చేయాలని హెచ్న్యూ పోలీసులు నిర్ణయించారు. నిషేధిత జాబితాలో ఉన్న ఔషధాల దందా చేస్తే ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు వారి బంధువుల పేర్లపై కూడా భవిష్యత్తులో లైసెన్సులు మంజూరు చేయమని స్పష్టం చేస్తున్నారు.